సరిహద్దుల్లో ఉండే ఈశాన్య భారతం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. గత 10 ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రాల రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ఈ 10 ఏళ్ల కాలంలో ఈశాన్యలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది, భారతీయ జనతా పార్టీ బలపడింది. ఈశాన్యంలో 4 రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వాలున్నాయి. మిగతా చోట్ల ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంది కమలం పార్టీ. ఈశాన్యంలో మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఇందులో 14 సీట్లు ఒక్క అస్సాంలోనే ఉన్నాయి. ఒకప్పుడు అస్సాం రాజకీయాలను కాంగ్రెస్, అస్సాం గణపరిషత్ శాసించాయి. కాలక్రమంలో కాంగ్రెస్, అస్సాం గణపరిషత్ పార్టీల పరిస్థితి దెబ్బతిన్నదే. చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉంటున్నాయి. మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు బీజేపీ తరపున పెద్ద దిక్కుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉన్నారు. ఈశాన్య భారతాన మెజారిటీ సీట్లు గెలిపించే బాధ్యతను హిమంత బిశ్వశర్మపై పెట్టింది బీజేపీ హైకమాండ్. హిమంత ప్రస్తుతం నార్త్ ఈస్టర్న్ డెమోక్రటిక్ అలయన్స్ కు నాయకత్వం వహిస్తున్నారు. ఈశాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు హిమంత. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వచ్చాక ఈశాన్య భారతంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందని హిమంత చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకోవడం వల్ల యావత్ ఈశాన్య భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి బాటలో పయనిస్తోందని హిమంత్ చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ చేసిన అభివృద్ధిని ప్రజలు కూడా గమనించారన్నారు. ఈ నేపథ్యంలో ఈశాన్యంలోని మొత్తం 25 సీట్లలో ఈసారి 22 సెగ్మెంట్లను తామే గెలుచుకుంటామంటున్నారు హిమంత. ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన అస్సాంలో మొత్తం 14 సీట్లున్నాయి. ఈసారి 11 సీట్లలో విజయం తమదే అంటున్నారు హిమంత బిశ్వ శర్మ. కాంగ్రెస్ సీనియర్ నేత గౌరవ్ గొగోయ్ ఈసారి జోర్హట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీజేపీ నేత తపన్ కుమార్తో గౌరవ్ గొగోయ్ తలపడుతున్నారు. ఈసారి ఈశాన్యాన అందరినీ ఆకర్షిస్తున్న రాష్ట్రం మణిపూర్. ఇక్కడ బీజేపీ సర్కార్ కొలువై ఉంది. ఇటీవలి కాలంలో అల్లర్లు, ఘర్షణలకు మారుపేరుగా మారింది మణిపూర్. దీంతో ఈసారి మణిపూర్లో పొలిటికల్ హీట్ కనిపించడం లేదు. ఎన్నికల పట్ల ప్రజలు నిర్లిప్తంగా ఉన్నారు. దీంతో ఎన్నికల ప్రచారం చాపు కింద నీరులా సాగుతోంది. మణిపూర్లో 2 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఒకటి ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గం కాగా, రెండోది ఔటర్ మణిపూర్ సెగ్మెంట్. కిందటేడాది అల్లర్లను అదుపు చేయడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యాయన్న అభిప్రాయం మణిపూర్ వాసుల్లో నాటుకుపోయింది. అంతేకాదు అల్లర్లు, గృహ దహనాలకు పాల్పడిన వారికి బీజేపీ అండదండలున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల మణిపూర్ నుంచి న్యాయయాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మణిపూర్ అల్లర్లకు పరిష్కారం దొరుకుతుందన్న సంకేతాలు రాహుల్ పంపారు. కాగా ఈసారి మణిపూర్పై రాహుల్ గాంధీ న్యాయయాత్ర ప్రభావం ఉంటుందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మణిపూర్లో 2009 అలాగే 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 2 సెగ్మెంట్లను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒక సెగ్మెంట్ను, అలాగే ఎన్పీఎఫ్ మరో సెగ్మెంట్ను గెలుచుకున్నాయి. కాగా 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సగటున 67% ఓట్లు పోలయ్యాయి. అయితే మణిపూర్లో 82.8% ఓట్లు పోలయ్యాయి. మణిపూర్ చరిత్రలో ఇదో రికార్డ్. ఈశాన్య భారతంలోని మరో పెద్ద రాష్ట్రం త్రిపుర. కొన్ని దశాబ్దాల పాటు త్రిపురలో సిపిఎం అధికారంలో ఉంది. ప్రస్తుతం బీజేపీ సర్కారు ఉంది. త్రిపురలో 2 లోక్సభ సెగ్మెంట్లున్నాయి. ఈ 2 సీట్లలోనూ ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు ఉంది. కాగా సిక్కింలో ఒకే ఒక లోక్సభ నియోజకవర్గం ఉంది. ఇక్కడి నుంచి ఈసారి కాంగ్రెస్ టికెట్పై గోపాల్ ఛేత్రి బరిలో నిలిచారు. అరుణాచల్ ప్రదేశ్లో 2 లోక్సభ స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో 2 స్థానాలను బీజేపీయే గెలుచుకుంది. ఈసారి కూడా 2 స్థానాల్లోనూ విజయం సాధించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికైతే అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ దూకుడు మీద ఉంది.
అయితే కాంగ్రెస్ కూడా రెండు సెగ్మెంట్లలోనూ బరిలో నిలిచింది. కాగా మేఘాలయలో రెండు నియోజకవర్గాలున్నాయి. మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నాయి. మేఘాలయలో గత 20 ఏళ్లుగా బీజేపీ బోణీయే చేయలేదు. మేఘాలయలోని తురా లోక్సభ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ నేత సాలెంగ్ ఏ సంగ్మ పోటీలో ఉన్నారు. మిజోరంలో ఒకే ఒక్క నియోజకవర్గం ఉంది. 2009, 2014, 2019లోనూ ఈ ఏకైక సీటును కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంది. నాగాలాండ్లోనూ ఒకే ఒక్క సెగ్మెంట్ ఉంది. నాగాలాండ్లో సహజంగా ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ. ఈసారి కాంగ్రెస్ టికెట్పై ఎస్ఎస్ జమీర్ పోటీ చేస్తున్నారు. మొత్తం మీద ఈశాన్యంలో ఉనికి చాటుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.